పిఠాపురం చుట్టుపక్కల గల సుమారు 50 గ్రామాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. పిఠాపురం పట్టణ పరిధిలో ఉన్న 3 రైల్వే గేట్లు ఉన్న మార్గంలో రద్దీ వల్ల ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై దృష్టి పెట్టిన కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ చొరవతో అండర్ పాస్ బ్రిడ్జిలకు అనుమతి వచ్చింది. పిఠాపురం మాధవరావుపురం మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 5,23 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జడ్ఆర్యూసీసీ సభ్యులు రావుల మాధవరావు తెలిపారు. పిఠాపురం పట్టణంలో గల 3 రైల్వే గేట్ల వద్ద గేట్లు వేసినప్పుడు ఏర్పడిన పరిస్థితులను ఆయన పరిశీలించారు. అలాగే గోర్స్ రైల్వే ఆర్యూబీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రావుల మాధవరావు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ గీత, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు చొరవతో ఇప్పటికే పట్టణంలోని గోర్స్ రైల్వే గేటు వద్ద 5.5 కోట్ల రూపాయలు మంజూరై నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నేను జడ్ఆర్యూసీసీగా మెంబర్గా ఈ ప్రజలు పడ్డ కష్టాలను చూసి ఎలాగన్నా సరే ఏదో విధంగా సాయం చేయాలని దృక్పథంతో చాలా వర్క్ చేయడం అయింది. దాంట్లో భాగంగా వార్స్ గేట్లో ఇలా 5,50 లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా శాంక్షన్ చేయించి మన ఆర్యూబీ రోడ్ అండర్ బ్రిడ్జ్ చేయడం పని ప్రారంభించడం, శంకుస్థాపన జరగడం, అలాగే పని కంప్లీట్ అవ్వడానికి కూడా 2-3 నెలల్లో కూడా పని కంప్లీట్ చేసి అలాగే ఆ ప్రజలకు కూడా అందివ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి కష్టకాలంలో మనకి ఈ 3 గేట్లు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన పిఠాపురం ఆనుకుని ఉన్నాయి కాబట్టి ప్రజలు పడే కష్టాలను అర్థం చేసుకుని మన ఎమ్మెల్యే గారు సహకారంతో ఎంపీ గారి కృషితోటి మన నిధులు తెచ్చి ప్రజలకి మనం ఎంతో సహాయం తోడ్పడాలని జడ్ఆర్యూసీసీగా నా పేరు రావుల మాధవరావు. నేను ఇవన్నీ కూడా కష్టాలను అర్థం చేసుకుని వీళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి దీని కారణంగా ఎంపీ గారికి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలామంది రుణపడి ఉన్నారు. నా తరఫున కూడా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.